జమ్మికుంటల ఎలక్షన్ వచ్చింది ఎందుకు వచ్చిందో మీకైతే తెలుసు రాజేందర్ గారు ఎమ్మెల్యేగా ఉండే మరి ఆయన రాజీనామా పెట్టి ఎలక్షన్ తెచ్చాడు బీజేపీ పార్టీలో చేరిడు మరి ఎలక్షన్ ఎవరి మధ్య జరుగుతుంది ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నారు ఏమన్నా సున్నా ఇక టిఆర్ఎస్ కు బీజేపీకి మధ్య పోటీ అంతేనా ఎవరి మధ్య పోటీ మీరేమో టిఆర్ఎస్ కు బీజేపీకి మధ్య పోటీ అని మీరు అంటున్నారు నేనేమంటున్నా అంటే రైతు బంధుకు రైతు ద్రోహికి మధ్య పోటీ కార్మిక బంధుకు కార్మిక ద్రోహులకు పోటీ రైతు బంధు గెలవాలన్నా రైతు ద్రోహులు గెలవాలి కార్మిక బంధువులు గెలవాలన్నా కార్మిక ద్రోహులు గెలవాలన్నా ఇవాల మీరు ఆలోచన చేయాలి ఎందుకు అంటున్నా ఈ మాట ఇవాల కేసీఆర్ గారు టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుకు రైతు బంధు వచ్చింది రైతు బీమా వచ్చింది 24 గంటల ఉచిత కరెంట్ వచ్చింది కాలేశ్వరం నీళ్లు వచ్చింది పండిన పంట అంతా కొంటున్నారు ఇలా రైతు బతుకుకు భరోసాని ఇచ్చింది కేసీఆర్ మరి ఢిల్లీలో బీజేపీ గవర్నమెంట్ ఏమి ఇచ్చింది మార్కెట్ యార్డ్ రద్దు డీజిల్ ధర పెంచడం పోయిన వారకాలం ఎకరానికి 3000 రూపాయలు దుంతే ఈ వారకాలాన్ని 5000 6000 రూపాయలకి అయింది ట్రాక్టర్ కిరాయి అయిందావే 5000 అయింది ఒక ఏడాది లోపల 2000 పెంచింది ఎవరి పుణ్యం అది బీజేపీల పుణ్యం సో డీజిల్ ధర పెరగడం వల్ల రైతు మీద భారం పడ్డది మార్కెట్లు రద్దు ఎరువుల ధరలు పెంచుతాం ఇదే నవల్ చెప్పింది మరి వాళ్ళు రైతు బంధు అయితే రావాలి వాళ్ళు రైతు ద్రోహులు ఇవాళ ఢిల్లీలో ఏడాదికే రైతులు ధర్నాలు చేస్తా ఉంటే తలలు వలగొడుతున్నారు ముళ్ళ కంచెలు పెడుతున్నది బీజేపీ రైతులు రాకుండా రోడ్ల మీద మేకలు గుచ్చింది మొత్తం మొరలు పెట్టింది మొరలు పెట్టి రైతులను ధర్నాలు చేయకుండా రోడ్డు మీదకి రాకుండా బుల్లెట్ల తొంగొడుతున్నారు రబ్బర్ బుల్లెట్లతోని బాష్పవాయు గోళాలతో కొడుతున్నారు రైతుల తలలు వలగొడుతున్నారు ఏమడిగిండ్రు రైతులు మాకు మద్దతు ధర ఉండాలి అన్నారు మాకు మార్కెట్ ఉండాలి అన్నారు రైతుకు భరోసా కావాలని అడుగుతున్నారు మరి ఇలా రైతులను మార్కెట్ తీసేసి ఎరువుల ధరలు పెంచి రైతులకు బాయిల కాడ బోర్ల కాడ కరెంటు మీటర్లు పెట్టి ఎంత కరెంటు వాడినవో లెక్క పెట్టు అంటున్నారు మరి గా పని చేస్తే మన రైతు బతుకుతారా కేసీఆర్ ఏమో బాయిల కాడ మీటర్ వద్దు బోర్ల కాడ మీటర్ వద్దు ఫ్రీగా బీజేపీలేమో మీటర్లు పెట్టు ఎంత కాల్చిందో లెక్క పెట్టు అంటుంది మరి మీటర్లు పెట్టుకుందామా ఫ్రీగా కరెంట్ ఇచ్చిన వాళ్ళు దిక్కుందామా ఎరువుల ధరలు పెంచిన వాళ్ళు దిక్కుందామా రైతు బంధు ఇచ్చిన కేసీఆర్ దిక్కుందామా డీజిల్ ధరలు పెంచిన వాళ్ళు దిక్కుందామా రైతుకు ఎకరా కేసీఆర్ దిక్కుందామా ఇది మీ కళ్ళ ముందు ఉన్నది అంటే ఇప్పుడు రైతు బంధు ఎవరు రైతు ద్రోహులు ఎవరు రైతు బాధలు ఎవరు రైతుకు ద్రోహులు ఎవరు టిఆర్ఎస్ ఏమో రైతులకు సాయం చేసిన పార్టీ బీజేపీ ఏమో రైతులకు ద్రోహం చేసిన పార్టీ మరి ఎటువైపు ఉండాలని ఒక్కసారి ఆలోచించండి